జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ అరాచకాలు ప్రభుత్వ దాడులు ఎక్కువైపోయినాయి. అంతకుముందు పోలీస్ అంటే ప్రజల్ని కాపాడేదానికి, ఇప్పుడు సిఐడి అండ్ పోలీస్ అంటే ప్రజల్ని హింసించేదానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆయన సమీక్షల్లో ప్రధానమైన సమీక్ష ఎన్ని కేసులు రోజుకు బుక్ చేశారు, సిఐడి ఎంతమంది అరెస్ట్ చేసింది, పోలీస్ ఎంతమంది అరెస్ట్ చేసింది, ఎంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టారు, ఎంతమంది మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ పెట్టారు, ఎంతమంది మీద 307లు పెట్టారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో ఈ 3 ఇయర్స్ 4 మంత్స్లో బుక్ చేసిన కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మీద. ఆఖరికి ఇప్పుడు పాత్రికేయులను కూడా వదిలిపెట్టడంలా. నిన్న రాత్రి సిఐడి పోలీసులు కొల్లు అంకబాబు అని 73 సంవత్సరాల వయసు అని సినిమాస్ జర్నలిస్ట్, ఆయన ఇప్పుడు ఎప్పటికప్పుడు వచ్చే వార్తల్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తాడు. ఆ టైం టు టైం ఒక గ్రూప్ ఉంది, టీవీ ఛానల్స్లో వచ్చింది, ప్రింట్ మీడియాలో వచ్చింది, వాటిని ఫార్వర్డ్ చేస్తాడు ఆయన ఆ సోషల్ మీడియాలో. ఈ గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు బంగారంతో పట్టుబడిన వార్త వాట్సాప్లో వచ్చింది, ఆయన ఫార్వర్డ్ చేశాడు. దానికి అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తీర్పులు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుని సిఐడి పదే పదే ధిక్కరిస్తూ ఉంది, వైలేట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ జర్నలిస్టుని ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్కి విరుద్ధంగా, అంటే ఓన్లీ 7 ఇయర్స్ పైన, అబోవ్ 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండే సెక్షన్స్ ఉంటే అరెస్ట్ చేయాలి, లేకపోతే 41A నోటీస్ ఇచ్చి మీరు విచారణకి హాజరు కావాలని చెప్పి ఇవ్వాలి. దాన్ని పదే పదే సిఐడి ధిక్కరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ధిక్కరిస్తున్నారు. సుప్రీంకోర్టు అంటే లెక్క లేకుండా పోయింది మీకు. ఇప్పుడు ఆయన చేసిన తప్పేంది, ఆ రోజు 10వ తేదీ సెప్టెంబర్ 10 బంగారం అక్రమంగా తరలిస్తూ డిఆర్ఐకి పట్టుబడ్డ ఏపీ ఉన్నతాధికారి భార్య, దీంట్లో క్లియర్గా ఒక ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమితి సిఈఓ సతీమణి నీరజారాణి విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్కి అప్పగించారు. దీన్ని ఫార్వర్డ్ చేస్తే అంకబాబును అరెస్ట్ చేస్తారా? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎవ్వరూ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, ఒక ప్రొటెస్ట్ చేయకూడదు, ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్తని ఫార్వర్డ్ చేయకూడదు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మీరు అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేస్తారు. ఒక్కొక్కరు ఇళ్ళకి పోసేసి ఆడవాళ్ళు ఉంటే, బిడ్డలు ఉంటే తలుపులు నెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది అసలు డెమోక్రసీ సచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం సచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, నిరసన ప్రభుత్వాలకి నిరసన చెప్పేదానికి. ఇప్పుడు నిన్న అమరావతి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయింది, వాళ్ళు హైకోర్టు కేసారు. హైకోర్టు ఏం చెప్పింది అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెప్పే హక్కు లేదా, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో తెలుసా అని చెప్పి హైకోర్టు వాళ్ళకి వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసింది. అల్టిమేట్గా ఒక శాంతియుతంగా ప్రదర్శన పాదయాత్ర చేయాలంటే హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకోవాలా? ఈరోజు ఒక వాట్సాప్లో 73 సంవత్సరాల ఒక జర్నలిస్ట్ ఒక వార్తని ప్రచురిస్తే రాత్రికి రాత్రి అరెస్ట్ చేయాలా? మీరు ఏం చేయాలా? ఎవరు ఆ అధికారి, మీరు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు? రిటైర్ అయిపోయిన ఉద్యోగికి ఎందుకు ఇచ్చారు? ఆయన భార్య 3 సార్లు దుబాయ్ నుంచి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం? ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధానమైన ఒక ఆఫీసర్ పాత్ర ఉందని చెప్పేసి పత్రికల్లో వస్తుంది, ఎవరైనా
వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన ముఖ్యమంత్రి సీనియర్ జర్నలిస్టుల్ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తుంటే ఏమైపోయింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? ఎందుకు ఇతర ఇతర దేశంలో ఇతర భారతీయులకున్న స్వాతంత్రం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు హరించేస్తున్నారు మీరు అని అడుగుతున్నా నేను. ఒక ఫ్యాక్షనిస్ట్గా ఒక ఫ్యాసిస్ట్గా ముఖ్యమంత్రి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మాకు 175 సీట్లు 175 సీట్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు, అయితే ఎందుకు ఈ భయం? ఎందుకు మీకు మీకు సోషల్ మీడియా మీద భయం, పత్రికల మీద భయం? శాసనసభలో పత్రికల గురించి ఒక ముఖ్యమంత్రి కులాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది మీకు. ఇది దురదృష్టకరం. అందుకనే మీరు ఆఖరన పరిస్థితి ఏంటి మీకు? ఒక ముఖ్యమంత్రి ఒక పర్యటనకు పోవాలంటే, ఈరోజు కుప్పం పోతుంటే రెండు సైడ్లు జనం రోడ్డు మీదకి రాకూడదంట. ఒక ముఖ్యమంత్రి పోతే షాప్స్ మూసేయాలంట, బ్యారికేడింగ్ చేసేయాలంట, ఆయన ఒక్కడే పోవాలంట. ఇది నియంతృత్వ పోకడా. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్. ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఎవరిచ్చారు మీకు? ఎవరిని పడితే వాళ్ళని అర్ధరాత్రులు పోయి అరెస్ట్ చేసేదానికి? ఇప్పుడు ఆళ్లగడ్డ నుంచి కొంతమంది నాయకులు వచ్చిండారు, నిన్నటి నుంచి ఇక్కడ ఉండారు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు, వాళ్ళ మీద 307లు, ఒక ఎస్సీ కుర్రోడి మీద ఎస్సీ అట్రాసిటీస్, ఇప్పటికి 12 కేసులు, అరెస్టులు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇది వెంటనే అతన్ని అంకబాబుని విడుదల చేయాలా, పాత్రికేయులకి క్షమాపణ చెప్పాలా, మీ ఆఫీస్ మీద ఎన్క్వైరీ అయ్యాలా, ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఏం జరుగుతుంది ఇదేనని ఇన్ని వార్తలు పత్రికల్లో వచ్చిన తర్వాత, మీడియాలో వచ్చిన తర్వాత, ఒక అధికారి భార్య 3 దుబాయ్ నుంచి వచ్చి ఈ విధంగా డిఆర్ఐ అధికారులకి పట్టుబడిన తర్వాత మీరు విచారణ ఎందుకు ఆదేశించారు? మీరు అపోజిషన్ వాళ్ళ మీద ఉన్నా లేకపోయినా రోజు ఎన్క్వైరీలు, తప్పుడు కేసులు, మీ కార్యాలయంలో భారీ దోపిడీ జరుగుతుందనంటే ఎన్క్వైరీ అయ్యారా మీరు? విచారణ జరిపించలేరా మీరు? అదే నేను అందుకే చెప్తున్నా నేను, అయ్యా మీ పోలీస్ సిఐడి చేసిన అరాచకాలు ఈ 3.5 ఇయర్స్లో, ఒకటి కాదు రెండు కాదు, మరీ హద్దు మీరిపోయినాయి. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డికి మీ గట్స్ ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అయ్యా ఈ 3 సంవత్సరాల 4-5 నెలల్లో ఎన్ని క్రిమినల్ కేసులు బుక్ చేశారు, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, వాళ్ళందరూ అంటే తెలుగుదేశం వాళ్ళు అపోజిషన్లో ఉంటే, మీరు అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు రౌడీలు, తెలుగుదేశం వాళ్ళు హత్యా ప్రయత్నం చేసేవాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు హత్యలు చేసేవాళ్ళు, వైసీపీ వాళ్ళంతా పెద్ద మనుషులు. అందుకని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, టోటల్ ఎన్ని కేసులు, సిఐడి ఎంతమంది హరాస్ట్ చేసింది, ఎంతమంది మీద కేసులు పెట్టింది, పోలీసు ఎంతమంది కేసులు పెట్టారు, వాళ్ళల్లో ఎంత శాతమో బయటపెట్టు. టోటల్ 190 కేసులు తప్పుడు కేసులు పెట్టి నిద్రలేసి ఇయా మీరు సమిష్ చేసుకునేది? అంటే బరి తెగించి ఈరోజు జస్ట్ ఒక ఫార్వర్డ్ చేసిన ఒక వాట్సాప్లో వచ్చిన వార్తని ఇప్పుడు దీని ఏం చేస్తారు? ఇవన్నీ ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ వచ్చినాయి. ఈరోజు అంకబాబుని అరెస్ట్ చేశారు, ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు? అంటే వాస్తవాలు మాట్లాడుకునేదానికి లేదా? అసలు మీరు అక్కడ బంగారం పట్టుబడిన తర్వాత ఇప్పటికీ ఆమె ఎన్నిసార్లు వచ్చింది, ఎంత బంగారం తెచ్చింది, ఎన్నిసార్లు స్మగ్లింగ్ చేసింది, ఎన్క్వైరీ చేయరా మీరు? ప్రభుత్వం చేయండి. ముందు అంకబాబుని వదిలిపెట్టి పాత్రికేయులకి క్షమాపణ చెప్పండి. 73 అంకబాబుని జస్ట్ ఫార్వర్డ్ చేసిన దానికి అరెస్ట్ చేస్తే ఇంకెవరు మిగులుతారు? సోషల్ మీడియాలో వచ్చిన వార్తని ఫార్వర్డ్ చేస్తే, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకెవరు రాష్ట్రంలో మిగులుతారు? దుర్మార్గమైన పరిస్థితి ఇది. ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు మీరు. ప్రజాస్వామ్యం ఇక్కడ బతకటం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మీ కోర్టులు అంటే లెక్కలే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని చెత్తబుట్లేస్తున్నాడు ఆ సిఐడి డీజీపీ సునీల్ కుమార్. దుర్మార్గం ఇది. ఎంతమందిని కొడతారు, ఎంతమందిని హింసిస్తారు మీరు?
దీ క్లియర్గా బంగారం బయటపడిన బంగారం ఆ స్టాక్తో కూడా కనిపిస్తుంది. నో యాక్షన్. ఓకే అంటే ఆ జరిగిన సంఘటన ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆమె ఎన్నిసార్లు వచ్చింది దుబాయ్ నుంచి, అంతకుముందు ఎంత బంగారం తెచ్చింది, టోటల్ వాళ్ళ అకౌంట్లు అన్నీ తీయాలి కదా, పూర్తి విచారణ జరపాలి కదా, వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి ఇది దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసిన ఆమె పట్టుబడితే ఆమెను అరెస్ట్ చేయరంట, ఆ వార్తను ఫార్వర్డ్ చేసిన అంకబాబుని అరెస్ట్ చేస్తారంట. ఇది అసలు ఏం అర్థం కావటంలా.